హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ మహేష్. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. వీడియో ఏంటి అంటే, సో వ్లాగ్ ఏంటి అంటే, నేను మార్నింగ్ అయితే ఆఫీస్కి వెళ్తున్నాను. సో ఈవినింగ్ అయితే మా మేడం వాళ్ళ ఇంట్లో వైభవ లక్ష్మి వ్రతం ఉందన్నమాట. సో దానికైతే వెళ్తున్నాము తామూలం తీసుకోవడానికి. సో మా కాలనీ నుంచి బస్టాప్కి కొంచెం దూరం ఉంటుంది. సో మా కాలనీ నుంచి ఏంటంటే ఒక బస్సు అయితే ఉంటుంది అన్నమాట, బెల్ కంపెనీ బస్సు. అది 9:15 అట్లా వస్తుంది, 9:15 అట్లా. సో ఆ బస్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాం. సో వీళ్ళు మా అక్క వాళ్ళు అనమాట ఆఫీస్లో వీడియో తీస్తుంటే హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు. ఇది మా స్టోర్ ముందు అనమాట, స్టోర్ ముందు సాయంత్రం. ఇంకా పొద్దున్న నేను వెళ్ళింది షూట్ చేయలేదు, ఇంకా అక్కడతో టెన్ చేసేసాను. ఇంకా సాయంత్రం అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. సో మా స్టోర్ వచ్చేసి నాచారంలో ఉంటుంది. సో ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయండి, చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. పూజ ఐటమ్స్, వెడ్డింగ్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ బస్ కోసం అయితే మళ్ళీ మేము బస్ స్టాప్కి వచ్చాము, మళ్ళీ నా వీడియో మొదలు పెట్టేశాను. హారికక్క ఏంటంటే నేను రాను, మీరు వెళ్ళండి అని చెప్పి కొంచెం చెప్తుంది. సో అందుకే అక్కడనే వీడియో తీస్తున్నా అనమాట. చెప్పండి, బస్సు వస్తుంది. సో ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా అల్క అయితే బొట్టు పెడుతుంది, అప్పటికి స్టార్ట్ అయిపోయింది మా అంటే ఇప్పుడు ఏంటంటే కొంతమందిని వేరే సైడ్, ఇంకో కొంతమందిని వేరే సైడ్ పెడుతు ఆఫీస్ కొలీగ్స్, ఇంకా కొంతమంది ఏంటంటే ముందు వచ్చేసారన్నమాట అక్క వాళ్ళు, మా ఫ్రెండ్స్ నీల వాళ్ళు. ఇంకా వాళ్ళని కూడా చాలా డేస్ తర్వాత మీట్ అవుతున్నాము. ఇంకా ఇక్కడైతే నేను కొబ్బరికాయ కొడుతున్నా, అందరు స్ప్రైట్ తాగుతున్నారు. ఇదిగో మా నాగలక్ష్మి కొబ్బరికాయ కొడుతుంది కానీ పగలట్లేదు. ఇగో పావనక్క, పద్మక్క, హరితక్క, శ్వేతక్క, ఉమక్క. ఇగో ఇది స్ప్రైట్, అది మాయక్క, అది అది అక్క. హాయ్ అసలు వీడియో ఆన్ చేసిందా ఫ్రెండ్ అది? సో మా మేడం వచ్చేసి అమ్మవారిని అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. సో అంటే ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటారంట. సో మేము ఇయర్ కదా అంటే ఆఫీస్కి వెళ్ళి బట్టి, సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట అమ్మవారిని ఇట్లా రెడీ చేయడము. ఇంకా సో నీల వల్ల మేము కలిసి చాలా డేస్ అయిపోతుంది. అఖిల మిస్ అయింది అనమాట, అఖిల కవితకి ఇద్దరు మిస్ అయ్యారు. సో వీళ్ళు వేరే సైడ్, మేము వేరే సైడ్ అయిపోయేసరికి కలవట్లేదు. మేము ఏదో రోడ్ మీద కనిపిస్తే హాయ్ బాయ్ అని చెప్తున్నాం, కానీ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయట్లేదు. సో మళ్ళీ టైం అయితే దొరికింది మాకు పక్క పక్కన కూర్చుని మాట్లాడుకోవడానికి. ఇంకా అందరం కూర్చున్నామన్నమాట. పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. మా బొట్టిస్తున్నారనమాట మేడం, అందరికీ బొట్టు పెట్టి వాయిన ఇస్తారనమాట. బాబు చెప్పినప్పుడు వచ్చింది.
డ్యూటీకి తెచ్చావా పొద్దున్న? ఇప్పుడు భారతీయ అందరికీ అంత అందరినీ తెలుసు. స్మైల్ ప్లీజ్. కోల్గేట్ క్లోజ్ అప్ కట్ కోల్గేట్. వచ్చిర్రు కూడా
ఏంటిది సో పూజ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి డిన్నర్ అనమాట. డిన్నర్ చేస్తున్నాము అక్కడే మాకు నైట్ డిన్నర్. సో డిన్నర్లోకి వచ్చేసి మాకు పూరి, వెజిటేబుల్ రైస్, ఇంకా పన్నీర్ కర్రీ, పప్పు, సేమియా భక్ష్యాలు అయితే చేశారనమాట. ఏమేమి చెప్పురే తినడమేనా? ఇంకా డిన్నర్ కూడా చేసేసాక లాస్ట్ అయితే గ్రూప్ ఫోటో ఒకటి దిగుతున్నామన్నమాట. కొంతమంది సింగిల్స్ దిగేసాము, తర్వాత అయితే మొత్తం లాస్ట్కి అందరు గ్రూప్ ఫోటో దిగుతున్నాం. నీల వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తే మాట్లాడుతుంది. సో గ్రూప్కి ఫోటో దిగడానికి ఏంటంటే ప్లేస్ అనేది సరిపోవట్లేదు. నేను హైట్ తక్కువ, హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరు లేరనమాట. సో ఫోటో అయితే నేనే తీస్తున్నా, వీడియోతో పాటు ఫోటో తీస్తున్నా. వాళ్ళకి అది తెలియక ఫోటో అనుకుని స్టిల్ ఇస్తున్నారు. తర్వాత చెప్పాను వీడియో కూడా తీసానని చెప్పి. సో ఇంకా మళ్ళీ ఇట్లా నేను సరే నేను మిమ్మల్ని స్ట్రైట్గా దింపుతాను, మీరు లైన్గా నిలబడండి అని చెప్పి అయితే చెప్తున్నాను. ఇంకా మళ్ళీ దానికి ప్రిపేర్ అవుతున్నారనమాట. సో కొంతమంది కింద, కొంతమంది పైన నుంచి ఉంటున్నారు. నుంచోరి ఫోన్ తర్వాత ఇంటికి పోయి నాకు మాట్లాడదాం. వాళ్ళు నుంచుటలేరక్క, నాకు కాపరేట్ చేస్తలేరు మీరు అన్నారు. ఓకేనా? సో ఇప్పుడైతే మీకు చూపించాను కదా మా ఆఫీస్లో అందరినీ. సో మేమైతే చాలా కలుపుకోలుగా అంతా బాగుంటామన్నమాట. ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏదన్నా అయినా కూడా అందరం కలిసి వెళ్తాం. అదేవిధంగా ఏదన్నా అంటే ఇట్లా ఇప్పుడు ఒక కొడుకున్న వాళ్ళు గాజులు అంటున్నారు కదా, సో అందరికీ కూడా ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళు మా ఒక కొడుకున్న వాళ్ళకైతే గాజులు వేపించారు. అలా క్లోజ్గా ఉంటామన్నమాట. సో వ్లాగ్ అయితే ఇదనమాట. వ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ చెప్పండి. బాయ్ మేడం.